శ్రీ ఛానల్ కు స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతులందరికీ నమస్కారం నా పేరు దేవి ప్రేమ బాణం ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ ఈ నవలని రాసిన వారు శ్రీమతి ఎన్ భారతీదేవి గారు ఇంతవరకు జరిగిన కథ హిమజ కాలేజీకి వెళ్తుంది అక్కడ మనోజ్ కనపడతాడు అతను ఆమెతో మాట్లాడడానికి ఇష్టం చూపించాడు అప్పుడు ఆమె బీచ్కి వెళ్దామని రోడ్డు మీద ఆగి అతని కోసం చూస్తుంది అతడికి ఆమె ప్రేమిస్తున్నానని చెప్తుంది కానీ తను ప్రియాంకను ప్రేమిస్తున్నాను చిన్ననాటి నుంచి మా ఇద్దరికి పెళ్లి సెటిల్ అయిపోయిందని చెప్తాడు ఆ మాటలకి చాలా బాధతో కోపం తెచ్చుకొని అతన్ని కొట్టబోతుంది మళ్ళీ ఆమె చేతి నుంచి రక్తం కారుతుంది ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తాడు మనోజ్ మరి ప్రస్తుతంలోకి వెళ్దామా మనోజ్ అలా ఉన్నావు శివాజీ లోపలికి వస్తూనే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకున్న మనోజును చూస్తూ అడిగాడు ఆ రోజు అతను కాలేజీకి కూడా రాలేదు ఆ టైంలో అతను ఎప్పుడు అలా కూర్చోడు ఈ రోజు నా మోడ్ బాగాలేదు అన్నాడు శివాజీ వైపు తిరిగి మనోజ్ అతని కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి కందిపోయిన అతని ముఖాన్ని చూస్తూ ఉంటే అతను చాలాసేపటి నుంచి అక్కడే కూర్చున్నట్టుగా ఉంది ఫ్లాస్క్లో టీ రెండు కప్పుల్లోకి వంచి ఒకటి తను తీసుకుని మరొకటి మనోజ్కి ఇస్తూ ఏం జరిగిందిరా అన్నాడు అనునయంగా ఏం జరగలేదు మరెందుకు అలా ఉన్నావు మనోజ్ సమాధానం చెప్పలేదు హిమజను గురించి చెప్పాడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం మా మామయ్య కూతురు ప్రియాంకతో నా పెళ్ళి ప్రియాంక పుట్టినరోజే నిర్ణయమైపోయింది అన్నాడు నిట్టూరుస్తూ మై గాడ్ అన్నాడు శివాజీ ఏమిట్రా హిమజ చాలా సెన్సిటివ్ ఈ విషయం వింటే తట్టుకోగలదా ఏదో ఒక రోజు నువ్వు మనసు మార్చుకుని తన ప్రేమను అంగీకరిస్తావని ఆశపడుతుంది అలాంటిది నిన్నెప్పటికీ పొందలేనన్న నిజం తెలిస్తే ఆ బాధని భరించలేక ఏ అగాయిచ్చమైనా చేసుకుందేమో నేను అందుకే భయపడుతున్నాను అంటూ హిమజ నిన్న ప్రవర్తించిన తీరు గాయం నుంచి వచ్చిన రక్తం కారణం చెప్పాడు శివాజీ మనోజ్ ముఖంలోకి చూస్తూ హిమజ నిన్ను మర్చిపోలేదు పాపం ఆ పిచ్చిపిల్ల ఏమైపోతుందో ఏమో ఒక్కసారి నిజం చెప్పకపోతే ప్రమాదం మరొకసారి నిజం చెప్తే ప్రమాదం ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నిజం తెలియకపోతే నిన్నే ప్రేమిస్తూ ఆ ప్రేమతో పిచ్చిదైపోతుంది నిజం తెలిస్తే గుండె పగిలి ఇప్పుడే చచ్చిపోతుంది మై గాడ్ ఇప్పుడేమిటి చేయడం తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు శివాజీ ఈ సమస్యను గురించే ఆలోచిస్తున్నాను ఆలోచనలకు తలనొప్పి వచ్చింది కానీ పరిష్కారం మాత్రం కనిపించడం లేదు ప్రియాంకను నువ్వు ప్రేమిస్తున్నావా ఎందుకలా అడిగావు ప్రియాంకను ప్రేమించకపోతే హిమజను పెళ్లి చేసుకుంటావని అది జరగని పని ఎందుకని వాళ్ళమ్మ నాన్నగారు నా కోసం ఎన్ని త్యాగాలు చేశారు వాళ్లకు ఒక్కగానొక్క కూతురు ప్రియాంక హిమజను కాదంటే హిమజ ఒకటే బాధపడుతుంది ప్రియాంకను కాదంటే నలుగురు బాధపడతారు మా అమ్మ అసలు తట్టుకోలేదు ఈ పరిస్థితిలో నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు ఇదేమిట్రా ఇలా జరిగింది దీనికంతటికీ కారణం మన బ్రహ్మానందం లెక్చరర్ గారు నేను నటించనన్నా వినకుండా ఒప్పించారు ఇప్పుడు చూడు ఏమైందో ఇలా జరుగుతుందని ఆయనకు మాత్రం ఏం తెలుసురా హిమజ విషయంలో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది ఆ పెంకి పిల్ల పంతం కొద్దీ గొంతు కోసుకున్నా కోసుకుంటుంది విషయం అంతా వాళ్ళ మమ్మీకి చెప్తే హిమజ విషయం ఆమె చూసుకుంటుంది ఏడ్చినట్టుంది నువ్వు చెప్పేది ఆవిడ పెద్ద డాక్టరు మనం ఈ కథ అంతా వినిపించగానే నన్ను రౌడీ వెదవని చూసినట్టు చూసి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతుంది లేదా కాళ్ళు చేతులు కట్టిపడేసి కూతురితో నా పెళ్లి జరిపిస్తుంది మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రమాదమే నువ్వు హిమజకు దూరంగా ఉంటే నీ మీద కోపంతో తనే నిన్ను అసహించుకుంటుంది తల పగిలిపోతోంది కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు అన్నాడు మనోజ్ నిండు పున్నమి వెన్నెల అలవోకగా పరామర్శిస్తున్న చల్లటి చిరుగాలి తారకలు అరవిచ్చిన సన్నజాజులు అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ప్రియాంకను అల్లరి పెడుతున్నాయి వాటి నుంచి తప్పించుకుంటూ మనసు కళ్ళు రెండూ ఏకం చేసుకుని మనోజ్ కోసం ఎదురు చూస్తోంది మనోజ్ మనోజ్ అంటూ ఆమె గుండె పదే పదే అతడి పేరును పలవరిస్తోంది అతని రూపం మనసులో మెదిలితే చాలు మల్లెలు విరబోసినట్టుగా ఉంటుంది అబ్బా ఇంకా రాలేదేమిటి మరొకసారి అసహనంగా అనుకుంది ఆమె పుట్టినరోజే మనోజ్తో పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఇంకా రెండు నెలల్లో అతని చదువు అయిపోతుంది ఇక పెళ్లి ముహూర్తం పెట్టడమే తర్వాయి బావతో కలిసి చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు ఎదురుగానే చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు ఏటి ఒడ్డున గంటల తరబడి ఒకరిని ఒకరు చూసుకుంటూ కూర్చునేవారు శివాలయంలో పూజారి పెట్టే ప్రసాదాన్ని కలిసి పంచుకొని తినేవారు తోటలు నది అంచులు అన్నీ ఇద్దరివే ప్రపంచంలో తామిద్దరే ఉన్నట్టుగా మధురోహల్లో తేలిపోయారు ప్రేమ పక్షుల్లాగా కలిసిమెలిసి ఒక్క ప్రాణంగా తిరిగినా ఏనాడు హద్దులు దాటలేదు అసభ్యంగా ప్రవర్తించలేదు మనోజు ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించినా ప్రియాంక ససేమేరా ఒప్పుకునేది కాదు ఒక్కసారి అతనికి కోపం కూడా వచ్చేది ముద్దైనా సరే తొలి అనుభవంలా ఉండాలి కానీ సెకండ్ హ్యాండ్లా ఉండకూడదనేది అనేది పెళ్ళయ్యేంత వరకు చూపులు కలవాలే తప్ప శరీరాలు కలవకూడదన్న కండిషన్ పెట్టింది అవును మరి తొలి రేయి తొలి స్పర్శ తొలి ముద్దు తొలి కలయిక ఆలోచనలే ఎంత మధురంగా ఉంటాయి తొలి రేయి నింపాదిగా ప్రతిక్షణాన్ని సొంతం చేసుకుంటూ మధురమైన అనుభూతుల్ని పొందాలి వాటిని జీవితాంతం గుర్తుంచుకోవాలి హోండా ఆగిన చప్పుడైంది మెరుపు వేగంతో గదిలోంచి వరండాలోకి వచ్చింది మనోజ్ మొహం చూసి నివ్వరపోయింది ప్రియాంక రక్తం ముద్దలా ఉన్న అతని కళ్ళను చూస్తూ పలకరించే సాహసం కూడా చేయలేకపోయింది అతను స్నానం చేసి వచ్చేసరికి భోజనం వడ్డించింది మౌనంగా అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నాడు ఏమైంది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎందుకలా ఉన్నావు ఏమీ లేదు నాతో చెప్పకూడదా ఏముందని చెప్పమంటావు అరిచినట్టే అన్నాడు ఆ అరుపుకు నెవ్వర పోయింది ప్రియాంక అతను ఎందుకలా అరిచాడో అర్థం కాలేదు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి తనేం పొరపాటుగా కూడా మాట్లాడలేదు అతని ముఖంలోకి చూడాలంటేనే భయం వేసింది తలంచుకుంది పిచ్చి ప్రేమతో నా ప్రాణాలు తీస్తున్నావు శనివారం వస్తే చాలు ఎంత పనున్నా సరే పరీక్షలు జరుగుతున్నా సరే నిమిషం కూడా ఆలస్యం కాకూడదు ఇక్కడకు చేరాలి లేకపోతే తిండి నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంటావేమో అన్న భయం అన్నీ వదులుకొని భయంతో పరిగెత్తుకు రావాలి భయం 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 శనివారం వస్తే చాలు గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి ఎంత కష్టమైంది ఇక్కడికి రావడం ఒక్క వారం రాకపోతే ఏ కారణంగా రాలేదోనని అర్థం చేసుకోవాలి అంతేకాని ఏడుపులు అలకలు ఆ భయంతో చచ్చినట్టు రావాలి ప్రేమైనా అభిమానమైన పరధులు దాటకూడదు దాటితే ఇలుగో ఇలాగే ఉంటుంది అంటూ కంచంలో చేయి గడిగేసుకుని తన రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు అతనన్న మాటలకు కూడా కోపం రాలేదు ప్రియాంకకు భోజనం చేయకుండా కంచెంలో నీళ్లు పోసేసుకోవడంతో చాలా బాధ అనిపించింది రెండు చేతుల్లో మొహం దాడ్చుకుని ఏడుస్తూ కూర్చుంది మనసు ముద్దుమారి ఆలోచనలు స్తంభించిపోతూ ఉంటే మనోజ్ కోపానికి కారణం అర్థం కావడం లేదు బావకు నా మీద ప్రేమ తగ్గిపోతుందా ఒకసారి ఏర్పడిన ప్రేమ ఎలా తగ్గిపోతుంది పెరుగుతూ తగ్గుతూ ఉండేది ప్రేమ ఎలా అవుతుంది శనివారం కోసం ఎంత ఎదురు చూస్తానో అతన్ని చూడాలని ఎంత తప్పించిపోతానో బావకి అర్థమయ్యేది ఎలా ఎలా చెప్పను నాకున్న తపన ఆరాటం నన్ను చూడాలని బావకుండవా ఉంటే అతడు ఇలా అనగలడా అసలు ఎందుకలా మాట్లాడాడు బావ బావకేమైంది ఆ రాత్రంతా నిద్రపోలేదు ప్రియాంక తెల్లవారి ఆదివారం కాలేజీ ఉండదు ఇంట్లోనే ఉంటాడు ప్రియాంక ముఖంలో చిన్న మార్పు కనిపించినా వాళ్ళమ్మ అత్తయ్య తట్టుకోలేరు అందుకే ముఖంలో ఎటువంటి బాధ చిహ్నాలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ లేచి హుషారు తెచ్చుకుని వాళ్ళ అత్తయ్యతో కబుర్లు చెప్తూ కూర్చుంది ప్రియాంక రాత్రి తను కసురుకున్నందుకు ఎంత బాధపడిందో అనుకుంటూ ఆమెకు సారీ చెప్పాలనుకున్నాడు మనోజ్ ఆ క్షణంలో ప్రియాంక చూపించే పిచ్చి ప్రేమ కోపాన్ని తెప్పించింది పగలంతా మనోజ్ను తప్పించుకొని తిరిగింది ప్రియాంక రాత్రి పది గంటలకు పనంతా ముగించుకుని భర్తకు పాలు తీసుకుని బెడ్రూంలోకి అడుగుపెట్టింది జయంతి బెడ్ మీద ఏవో ఆలోచనలో మలిగిపోయిన భర్తను ఏమండి అని పిలిచి పాల గ్లాసు అందించింది ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది మీ అన్నయ్యను గురించి ఆయన ముద్దుల కొడుకు గురించి వీళ్ళిద్దరి మూలంగా ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను మళ్ళీ ఏమైందండి పని పాట లేదు ఆ వినోద్గాడికి పిచ్చివాగుడు పిచ్చి చేష్టాలు ఎక్కువయ్యాయి ఆడపిల్లలు వాడికి ఎదురు పడడానికి భయపడుతున్నాడు కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి మీ అన్నయ్య వాడిని వెనకేసుకురావడం వాళ్ళని గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే వినడానికి నాకెంత బాధగా ఉంటుందో తెలుసా పగలంతా ఇంట్లోనే ఉండరు రాత్రిపూట మీతో ఏకాంతంగా ఈ సమయం కోసం పగలంతా ఎదురు చూస్తాను ఈ సమయంలో మీరు ఇతరుల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు జయా మన ఎదిగిన అమ్మాయి ఉంది ఆ విషయం గుర్తుందా భార్యను ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటూ ఆమె చెవిలో గుసగుసలాడినట్టుగా అన్నారు రాజశేఖరం గారు అంటే ఏమిటి మీ ఉద్దేశం అంది జయంతి చిరుకోపంగా ఏం లేదు నిన్ను ఒంటరిగా చూస్తే చాలు మన మొదటి రాత్రిళ్ళు గుర్తుకొస్తాయి నాకు ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నారు ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరంటారు మిమ్మల్ని చూస్తుంటే ఆ సామెత ఆడవాళ్లకు కాదు మీలాంటి వాళ్లకు అన్వయించాల్సి ఉంటుందని మనసు నిండా కోరిక మాటల్లో మాత్రం అన్నీ నా కోసం చేస్తున్నట్టు నటిస్తారు అంది గోముగా జయంతి ఒక్క విషయం చెప్పనా మీరు చెప్పేదేమిటో నాకు తెలుసండి తెలుసా అయితే చెప్పు అన్నీ నా నోటితో చెప్పించాలని మీ కోరిక అంది నవ్వుతూ జయా నేను మాత్రమే తీర్చగల నీ కోరికను నువ్వు అడగడంలో సంతోషంగా నేను తీర్చడంలో ఉండే ఆనందం నాకు గాక నీ నుంచి తీసుకోవడంలో ఉండదు ఎన్ని గంటలైనా ఓపికగా ఎదురు చూసి నువ్వు మోడ్లోకి వచ్చిన తర్వాతే నిన్ను గుండెల్లో దాచుకుంటాను ఆమె పెదవుల మీద తన చూపుడు వేలితో రాస్తూ అన్నారు రాజశేఖరం గారు ఏమండి మీతో ఒక్క విషయం చెప్పాలి భర్త కౌగిలి నుంచి బలవంతంగా తప్పించుకుంటూ అంది జయంతి ఇప్పుడే చెప్పాలా ఆమెను మరింత గాఢంగా హత్తుకుంటూ అన్నారు అవునండి ఏమిటంత ముఖ్యమైన విషయం తర్వాత చెప్పచ్చు కదా అన్నారాయన గోముగా ఆమె గుండెల్లో ముఖం దాచుకుంటూ ప్రియాంక ఉదయం నుంచి ఆ దోలా ఉందండి ఆ మాటతో గారిలోని ప్రేమ మైకం దిగిపోయింది ఆయనకి కూతురంటే పంచప్రాణాలు ఏమైంది ఎందుకని మనోజ్తో గొడవ పెట్టుకున్నట్టుంది కారణం అదే అయితే పర్వాలేదు మనోజ్ను బాగా విసిగిస్తోందండి సెలవు రోజుల్లో ఇంట్లోనే ఉండాలంటుంది సిటీ నుంచి అతను రావడం గంట లేట్ అయితే చాలు నానా గొడవ చేసేస్తోంది మనోజ్ ఆలస్యానికి కారణం చెప్పి సారీ చెప్పేంత వరకు వదలదు ఒక్కోసారి నాకే దాని ధోరణి విసుగనిపిస్తోంది అతను ఎలా భరిస్తున్నాడో ఏంటో ప్రేమంటే అదే నోయ్ అన్నాడు రాజశేఖరంగారు నవ్వుతూ ఈ సెలవుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది మనోజ్ ఇంకా చదవాలంటున్నాడేమో పెళ్ళికి అతనికంటే ప్రియాంకకే తొందర ఎక్కువైనట్టు అనిపిస్తోంది నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పావుగా ఆమె గుండెల్లో పొదువుకుంటూ అన్నారు నాకేమో మీతో మాట్లాడాలంటే ఇష్టం మీకేమో మాటల కంటే చేష్టలే ముఖ్యం పగలంతా మాట్లాడుతూనే ఉన్నావుగా మీరు స్నానం చేసి జరీ అంచు పచ్చ కట్టుకొని జరి కొండవ భుజం మీద వేసుకుంటే భార్యనైన నాకే మీతో చనువుగా మాట్లాడాలంటే భయంగా ఉంటుందండి రాత్రంతా నా దగ్గర చంటి పాపలా అల్లరి చేసిన మావారేనా ఈయన అని అనిపిస్తుంది నిజమండి ఎంత హుందాగా ఉంటారో తెలుసా నాదిష్ట తగులుతుందేమోనని అనిపిస్తుంది నిజంగానా అన్నారు నవ్వుతూ నిజం అంది ఆయన క్రాఫ్ట్లో వేళ్ళు దూర్చి కదుపుతూ నువ్వు అలవాటు మానుకోవాలో ఏ అలవాటు మన పెళ్ళైన దగ్గర నుంచి ఇలా నా జుట్టు పీకి పీకి జుట్టంతా ఊడిపోయి బట్టతలు వచ్చేసింది చూడు ఏం పర్వాలేదు ఆడవాళ్ళు ఎవ్వరూ మీ వైపు చూడరు నేను శ్రీరామచంద్రుడి లాంటి వాడిని తెలుసా నువ్వు ఇలా అనడం తప్పు మగవాళ్ళంతా శ్రీరామచంద్రుడి లాంటి వాళ్ళమనే చెప్పుకుంటారు అవకాశం దొరికితే చాలు ఎంత గొప్ప మగాడైనా శ్రీకృష్ణుడు అయిపోతాడు నేను అందర్లాంటి వాడిని కాదు మన పెళ్ళైన తర్వాత కలలో కూడా నేను ఇంకో స్త్రీని గురించి ఆలోచించలేదు తెలుసా అంటే పెళ్లిగాకముందు ఎవరితోనైనా ప్రేమాయణం సాగించారా చిన్నప్పటినుంచి నాకు భయం అంటే తెలియదు చాలా ధైర్యవంతుణ్ణి పది సంవత్సరాలప్పుడే రాత్రిళ్ళు వరికుప్పల దగ్గర కాపలా పడుకునేవాడిని అటువంటిది అమ్మాయిలంటే నాకు తగని భయం నేను కాలేజీలో చదివేటప్పుడు చాలామంది అమ్మాయిలు నాకు ప్రేమలేఖలు రాసేవాళ్ళు వాళ్ళకి సమాధానం కూడా వ్రాసేవాడిని కాదు నువ్వెంత అదృష్టమంతురాలువో తెలుసా నేను ఏకపత్ని వ్రతుణ్ణి నా అదృష్టానికి నేనే గర్వపడుతున్నానండి ఈ జీవితానికి మీ ప్రేమ చాలు ఇంకే అదృష్టం నాకు వద్దండి అంది జయంతి భరించలేని భావోద్వేగంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏ కళ్ళలో నీళ్లేమిటి నేనేమన్నాను తన చేత్తో ఆమె కళ్ళు తుడిచాడు ఒక్కసారి నాకు భయంగా ఉందండి మీ ప్రేమ నాకు శాశ్వతంగా దక్కుతుందా అని పిచ్చిదానా నీకేమైంది ఈరోజు నేను ఎప్పటికీ నీవాడినే చూడు మన ఇద్దరం కలిసి నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్దామా ఎక్కడికి వెళ్దాం పగలు రాత్రి నాలుగు రోజులు నిన్ను వదలకుండా అంటిపెట్టుకుని ఉంటే నన్ను భరించలేక వెళ్దాం అంటావు పనుల మూలంగా నీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను అదే బాధ అందుకే ఈ కన్నేళ్ళు అవునా నా మనసులో ఆలోచనలను చదివినట్టుగా చెప్పారు మీరు ఈ మధ్య రాత్రిళ్ళు కూడా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వస్తున్నారు రాగానే భోజనం చేసి అలసటతో నిద్రపోతున్నారు నా గురించి పట్టించుకోవడం లేదు నీ మనసు నాకు తెలుసుగా జయ కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయడం లేదు పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా ఆ గొడవల్లో ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది అంతే ఈసారి మా అన్నయ్యకు పోటీగా మీరు నిలబడాలనుకుంటున్నారా తప్పేలా లేదు జయ్య మీ అన్నయ్య మీ మేనల్లుడు కీచకుల్లా తయారయ్యారు ఊరి పెద్దలంతా నన్ను ప్రెసిడెంట్గా నిలబడమని గొడవ చేస్తున్నారు మా అన్నయ్యకు పదవి వ్యామోహం ఎక్కువ మన రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూలంగా ఏం గొడవలు రేపుతాడో మా అన్నయ్య నా మాట వినండి మనకెందుకొచ్చిన గొడవలు ఈ ఊరిని ఆయన్నే ఏలుకోనివ్వండి అతడు నిల్చున్నా వాళ్ళు రెండు జట్లు తప్ప ఇంకెవ్వరూ అతనికి ఓటయ్యరు నలుగురు నడిచే బాటలో మనం నడవాలి అందరూ నన్ను నిలబడమని గొడవ చేస్తున్నారు అదీకాక మీ అన్నయ్య పదవిలో ఉంటే మీ మేనల్లుడి అరాచకాలకు అంతుండదు మీ ఇష్టం మా అన్నయ్య పదవి నిలుపుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతాడు మీరు అలా చెయ్యలేరు ఓడిపోతే ఊళ్ళే తలెత్తుకు తిరగలేము మీ అన్నయ్యతో పోటీ చేసి ఓడిపోవడమా ఏదేమైనా నేను వద్దనుకుంటేనే మీ అన్నయ్యకు దక్కేది పోటీ చెయ్యక తప్పదంటారా ప్రచారం కూడా జరుగుతుంటే తప్పదంటారా అంటావా అన్నారు నవ్వుతూ ఈ విషయం ఎంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు చెప్తే ఇదిగో ఇలాగే భయపడతావు అందుకే చెప్పలేదు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు అంటూ ఏదో మాట్లాడుతున్న ఆమె నోటిని తన నోటితో మూసారు రాజశేఖరం గారు హిమజ నాలుగు రోజుల నుంచి కార్యజీకి రావడం లేదు మనోజ్కి చాలా బాధగా ఉంది నిజం చెప్పి పొరపాటు చేశానేమో చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని బాధపడ్డాడు హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉందో చూసి రావాలని అనుకున్నాడు తను వెళ్తే ఆమె మనసు మళ్ళీ అల్లకల్లోలం అవుతుందేమోనన్న భయం మనసు మనసులో లేదు కాలేజీలో ఉండలేకపోయాడు పర్మిషన్ తీసుకొని రూమ్కొచ్చాడు అంజీ శివాజీ కాలేజీలోనే ఉన్నారు ఒంటరిగా రూంలో కూడా ఉండలేకపోయాడు రూమ్కి తాళం పెట్టి బండి స్టార్ట్ చేశాడు సాయంత్రం వరకు రోడ్లన్నీ సర్వే చేశాడు రూమ్కు రావాలని అనిపించలేదు హాస్పిటల్ ముందు బండి దిగి లోపలికి నడిచాడు అటుగా వెళ్తున్న నర్సును పిలిచి హిమజ హాస్పిటల్లో ఉందా అని అడిగాడు ఇంటి దగ్గరే ఉందని చెప్పింది గాయం తగ్గిపోయిందా అని అడిగాడు చాలా రక్తం పోయింది బ్లడ్ ఎక్కించాం అమ్మాయి గారు చాలా నీరసంగా ఉన్నారు డాక్టర్ గారు వారం రోజులు కాలేజీకి కూడా వెళ్ళొద్దన్నారు ఈ ఉదయమే ఇంటికి తీసుకెళ్లారు అని చెప్పింది డాక్టర్ గారు ఎక్కడా అని అడిగాడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది ఇంకా రెండు ఆపరేషన్లు చేయాలి వెళ్ళడానికి చాలా పొద్దుపోతుంది థ్యాంక్ యూ సిస్టర్ అంటూ హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు హిమజని చూడడానికి వెళ్ళడమా మానడమా అన్న సందిగ్ధంలో కొద్ది నిమిషాలు అలాగే నుంచున్నాడు బ్లడ్ కూడా ఎక్కించామని చెప్పింది సిస్టర్ పాపం ఆ మాయకురాలు హిమజ నన్ను ప్రేమించి కోరి కష్టాలు తెచ్చుకుంది నా పరిచయం లేకపోతే ఆమెకెన్ని సమస్యలు వచ్చేవి కావు అతని మనసులో ఆమె పట్ల జాలి కలిగింది హిమజ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చూడాలనుకుని నిర్ణయించుకున్నాడు విశాలమైన ఆ బంగ్లా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది మనోజ్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు తోటమాలి చెట్లకు నీళ్లు పెడుతున్నాడు మనోజ్ని చూసి ఎవరి కావాలి బాబు అని అడిగాడు తను హిమజ స్నేహితుడినని చెప్పాడు అమ్మాయి గారు ముందు రూమ్ లోనే ఉన్నారు వెళ్ళండి బాబు అన్నాడు వినయంగా మనోజ్ లోపలికి వెళ్ళాడు హాలు నిండా ఖరీదైన ఫర్నిచర్ ఉంది ఎవ్వరూ కనిపించలేదు ఎవరో వస్తున్న అల్లికెడి వినిపించింది హాలు గుమ్మం దగ్గరే నిల్చున్నాడు లోపల నుంచి వచ్చిన ఆయమ్మ వెళ్ళు బాబు వరండా గదిలోనే ఉంది హిమజ ఆ గదివైపు చెయ్యి చూపించింది ఆమె తడబడే అడుగులతో ఆ గదివైపు వెళ్ళాడు మనోజ్ ప్రేమ బాణం ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో మనోజ్ హిమజతో ఏం మాట్లాడతాడు రాజశేఖరం గారు ఎన్నికల్లో గెలుస్తాడా ఈ విషయాలన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి మరి ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు